బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 7-8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే డిఎస్సీ గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో వాయిదా పడ్డాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ ను ప్రకటించారు. రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 7-8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే డిఎస్సీ గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రం వ్యవధి ఉండటంతో వాయిదా పడ్డాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్ చెప్పండి. రైట్, సోని, తెలంగాణలో తెలంగాణ గ్రూప్ 2 పోస్టులకు కొద్దిసేపటి క్రితమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. వాస్తవానికి 2022లో ఈ గ్రూప్ 2 పోస్టులకి నోటిఫికేషన్ మొదటిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత పరీక్షలను పెట్టాలని దాదాపు 4 సార్లు ఇప్పటి వరకు ఈ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో 3 సార్లు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సారి వాయిదా పడింది. పరీక్షల మధ్యన గ్యాప్ లేకపోవడం, అదేవిధంగా ఇతర పరీక్షల పేపర్ లీక్ అవ్వడంతో దీన్ని కూడా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలని డిమాండ్ రావడంతో దాదాపు 4 సార్లు ఇప్పటి వరకు గ్రూప్ 2 వాయిదా పడింది. ఇక ఆగస్టు 6-7 తేదీల్లో ఈ గ్రూప్ 2 జరగాల్సి ఉండగా డిఎస్సీ రాసిన తర్వాత డిఎస్సీ వాళ్ళకి కొంత ఇబ్బందులుగా ఉండే అవకాశం ఉంటుంది అని తెలంగాణ ప్రస్తుతం తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 2 అభ్యర్థుల కోసం ఈ గ్రూప్ 2 ను పోస్ట్పోన్ చేసింది. తాజాగా ఎగ్జామ్ షెడ్యూల్ ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,50,000 మంది పైగా ఈ గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేశారు. ముఖ్యంగా రెండు రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. రోజుకు 2 షిఫ్టుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, ఆ తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ జరగనున్నాయి. మొత్తానికి ఈ గ్రూప్ 2 పరీక్షల తర్వాత మళ్ళీ గ్రూప్ 3 కూడా సరిపోతాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అన్ని కూడా దాదాపు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. సోని, మొత్తానికి గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో మళ్ళీ అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో లైబ్రరీలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరూ కూడా ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రిపరేషన్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విశాల్.